చిత్తూరులో రాష్ట్ర విద్యుత్ అటవీ భూగర్భ గనుల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన 20 కోట్లతో నిర్మించనున్న ఎంఐజి లేఅవుట్ కు భూమి పూజ చేసిన మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీఎన్ రెడ్డప్ప చిత్తూరు వైసీపీ సమన్వయకర్త విజయానంద రెడ్డి పాల్గొన్నారు మన ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే ఇలాంటి లేఅవుట్లు మరిన్ని వస్తాయని పేర్కొన్నారు పేద మధ్య తరగతి కుటుంబాలకు ఇది ఉపయోగపడుతుందని అన్నారు పేదరికాన్ని కొలమానంగా తీసుకొని పథకాలు అందించిన గొప్ప నేత శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు కార్పొరేషన్ కన్వీనర్ అదే విధంగా ఇక్కడ ఒక పార్క్ ఏర్పాటు చేసి నాయకులు పెద్దిరెడ్డి గారు రామచంద్రారెడ్డి గారికి రాబోయే ఎమ్మెల్యే విజయానంద రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలు వీళ్ళు ఉన్నాయి కూడా చూడండి గవర్నమెంట్ ఎంఐజీ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కూడా మేము ఒంటరిగా పోటీ చేస్తాము అని చెప్పి దానికి తోడు మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ సింహం సింగిల్గా వస్తుంది అని చెప్పి చెప్తారు అదే విధంగా విజయానంద రెడ్డి కూడా ఇక్కడ సింగిల్గానే వస్తాడు ఎంతమంది వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో చేరినా నష్టం లేదు విజయం సాధించబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పార్లమెంటుకు కానీ శాసనసభకు కానీ అత్యధిక మెజారిటీ సాధిస్తుంది ఈ పార్క్ అభివృద్ధి చెందితే కొంత ఈ ప్రాంతంలో అంతా కూడా విశ్రాంతి తీసుకోవడం మంచి వాతావరణం క్రియేట్ కావడం జరుగుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలన్నీ కూడా పేదల కోసం చేశాడు ఒక పేదరికాన్ని కులబద్దగా తీసుకొని కులము మతము లేదా పార్టీలు లేదా మాకు ఓటేశారా లేదా అని ఏది కూడా చూడకుండా పేదల కోసమే పనిచేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఇలాంటి ప్రభుత్వం మళ్ళా తిరిగి వస్తేనే పేదలందరికీ కూడా అన్ని సంక్షేమ ఫలాలు ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా అందాయో ఆ విధంగానే అందుతాయని చెప్పి మీకు తెలియజేస్తా ఉండే అంచేత విజయానంద రెడ్డి గారి గెలుపు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయ్యేదానికి దోహదపడుతుంది కాబట్టి మా అందరూ కూడా విజయానంద రెడ్డిని మూకుమ్మడి బలపరిచి గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ తరుణంలో ఒకటి చెప్పదలుచుకున్నాను చాలామంది లబ్ధి పొంది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక రకాలుగా లాభపడి వీళ్ళందరూ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో పోయి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తూ ఉన్నారు మరి అందరూ వెళ్ళిపోయినా పర్వాలేదు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో విజయానంద రెడ్డి సింగిల్గానే ఫైట్ చేస్తాడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారో మొక్కుమడిగా వచ్చే వాళ్ళందరూ కూడా రాని నేను సింగిల్గానే పోటీ చేస్తానని చెప్పి చెప్తారు ఆ విధంగానే ఈ చిత్తూరు పట్టణంలో కూడా విజయానంద రెడ్డి సింగిల్గానే పోటీ చేస్తాడు మనమందరూ కూడా మద్దతు ఇచ్చి గెలిపించాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ నాకే అవకాశం ఇచ్చారు మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను